హలో గుడ్ మార్నింగ్ ఫ్రెండ్స్, మోర్ స్కిల్స్ క్లాసెస్కి స్వాగతం. ఈరోజు ఒక చక్కనైనటువంటి పోతన గారు రచించినటువంటి పద్యాన్ని చూద్దాం. పడుపు కూడి కంటే వ్యవసాయమే మేలు, అంటే వేశ్యావృత్తి లాంటి పడుపు వృత్తి కంటే వ్యవసాయం చేసుకొని బ్రతకటమే మేలు అనేటువంటి సందర్భంలో ఈ పద్యాన్ని రచించడం జరిగింది. దీన్ని ఒకసారి మనం చూద్దాం. బాలరసాలసాల నవపల్లవ కోమల కావ్య కన్యకన్ గూలలకిచ్చి అప్పడుపు కూడు భుజించుట కంటే సత్కౌల్హాలికులైన నేమి గహనాంతర సీమల కందమూల కౌదాలికులైన నేమి నిజదార సుతోదర పోషణార్థమై. పద్యం మరొక్కసారి చూద్దాం. బాలరసాలసాల నవపల్లవ కోమల కావ్య కన్యకన్ కూలలకిచ్చి అప్పడుపు కూడు భుజించుట కంటే సత్కౌల్హాలికులైన నేమి గహనాంతర సీమల కందమూల కౌదాలికులైన నేమి నిజదార సుతోదర పోషణార్థము అయి. భావం బాలరసాలసాల, లేతనైనటువంటి రసాల లాంటి నవపల్లవమైనటువంటి అంటే అతి కోమలమైనటువంటి సుకుమారమైనటువంటి కావ్యకన్యను, కావ్యం అనబడేటువంటి కన్యను, కావ్యాలు కాంతా సంహితాలు అని చెప్పి మనకు సంస్కృత కవులు చెప్పినట్లుగా కావ్యం అనేటువంటి కన్యను కూలలకిచ్చి, కూలులు అంటే ఎవరండి, బుద్ధిహీనులు పాండిత్య రాహిత్యులైనటువంటి, పూర్వకాలంలో అనాదిగా ఒక ఆచారం, ఒక సాంప్రదాయం ఉండేటువంటిది, కవులు రచించినటువంటి కావ్యాలను రాజులకు అంకితం ఇచ్చేవారు. దాని ద్వారా వచ్చినటువంటి డబ్బు బంగారంతో ఈ కవులు తన జీవనాన్ని కొనసాగించేటువంటి వారు. కానీ పోతన గారు తన కావ్యమైనటువంటి కన్యను కూలలకు పాండిత్య రాయులైనటువంటి వాళ్ళకి ఇచ్చి ఆ పడుపు కూడు అంటే, పడుపు అంటే ఏంటండి, వేశ్యావృత్తి అంటే డబ్బు తీసుకొని వారి యొక్క సుఖాన్ని తీర్చేటువంటి ఒక కార్యము. ఇక్కడ ఆ పడుపు కూడు ఈ కావ్యం అనేటువంటి కన్యను మీకు ఇచ్చి దాని ద్వారా వచ్చినటువంటి వేశ్యావృత్తి లాంటి డబ్బును తీసుకొని దానికంటే భుజించటం కంటే సత్కవుల్ అంటే ఏంటి, ఎవరండి, చాలా సుప్రసిద్ధమైనటువంటి మహాకవులైనటువంటి కవులు ఏమంటున్నాడు, తన యొక్క పెన్లాం పిల్లలను పోషించుకునేందుకు హాలికులు అయిన ఏమి. హాలికుడు అంటే ఎవరండి, వ్యవసాయం, రైతు అయినటువంటి వ్యవసాయం చేసుకొని బ్రతకడం మేలు. గహన అంతర సీమలు ఆకాశంలో ఉన్నటువంటి అంతరమైనటువంటి లోతుగా ఉన్నటువంటి సీమలు అంటే ఏంటి, ఇక్కడ అడవుల్లో ఆకులు మరియు అలములు, కందమూలము కాయ గడ్డ లాంటి తవ్వుకొని తిన్నా కూడా మంచిదే, కానీ అలా తిని జీవించడం మేలు. నిజదార సుతూదర పోషణార్థమై, తన యొక్క కుటుంబ యొక్క జీవన పోషణార్థం ఇలా చేయడం అనేది, కావ్యాన్ని అంకితమివ్వడం అనేది తప్పు. ఎవరికి అంకితం, పాండిత్య రాహిత్యం లేనటువంటి పండితహీనులైనటువంటి వారికి ఇవ్వడం వేస్ట్, వృధా అని. ఇది ఒక పడుపు కూటి వంటిది, ఇవే మేలు అని చెప్పి అంటున్నాడు పోతన. మరొక్కసారి భావాన్ని చూద్దాము. బాలరసాలసాల, నూతనమైనటువంటి అంటే లేలేతనైనటువంటి రసాలు కలిగి ఉన్నటువంటి కావ్యం అనేటువంటి అతి కోమలమైనటువంటి కన్యను
పాండిత్య రాహిత్యులు హీనులైనటువంటి వారికి ఇవ్వడం కంటే ఆ దాని ద్వారా వచ్చినటువంటి పడుపుకూడి వేశ్యావృత్తి ద్వారా వచ్చినటువంటి ఆ కావ్యమనే కన్యను అంకితం ఇవ్వడం కంటే దాని ద్వారా వచ్చినటువంటి డబ్బును తీసుకొని భుజించటం కంటే మహాకవులు గొప్పనైనటువంటి కవులు తన యొక్క కుటుంబ పోషణ కోసం తన పెళ్ళాం బిడ్డలని పోషించుకునేందుకు వ్యవసాయం చేసుకొని బ్రతకటం మేలు. అడవుల్లో ఆకులు అలములు తిని జీవించడం మేలు. పడుపు కూటి కంటే ఇవే మేలు అని చెప్పి పోతన గారు ఈ సందర్భంలో కావ్య కన్య గురించి చాలా చక్కగా వివరించారు. ఓకే ఫ్రెండ్స్, థ్యాంక్ యూ. మోర్ లైఫ్ మోర్ స్కిల్స్ క్లాసెస్కి వీక్షిస్తున్నటువంటి వీక్షకులందరికీ ధన్యవాదాలు. మీరు ఇప్పటికైనా ఒకవేళ లైక్ చేయకపోతే వీడియోను లైక్ చేయండి, కామెంట్ చేయండి, మరియు సబ్స్క్రైబ్ తప్పకుండా చేసుకోండి. ఇలాగే ప్రతిరోజు ఒక చక్కనైనటువంటి పద్యంతో మీ ముందుకు వస్తాను. అంతరాయం 2 రోజులు జరిగింది, ఎందుకంటే ఈ గొంతు కారణంగా జరిగింది కాబట్టి. అన్యదా భావించకుండా ఈ యొక్క వీక్షకులంతా కూడా నా యొక్క ఛానల్ను ఆదరించాలని ఆకాంక్షిస్తున్నాను. ఓకే, ధన్యవాదాలు. ఇట్లు మీ అనిశెట్టి మురళి. థ్యాంక్ యూ.